వెల్కమ్ టు సాక్షి ఈ మధ్య టాలీవుడ్ లో విడాకుల ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది దీంతో పాటే బ్రేకప్ ట్రెండ్ కూడా నడుస్తోంది రష్మిక మందన గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకుని ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకుంది ఆమె పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతోంది ఆమె నటించిన ప్రతి సినిమా హిట్ అనే స్టేజ్కి వచ్చింది ఆ తర్వాత త్రిష కూడా అదే ఫాలో అయింది మంచి అవకాశాలే వచ్చినా వాటిని ఉపయోగించుకోలేకపోయింది ఇక ఇప్పుడు మెహ్రీన్ వంతు వచ్చింది అసలు హింట్ సడన్ గా నిశ్చితార్థం చేసుకున్న మెహ్రిన్ కొన్ని రోజులకే ఆ ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకుంది ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తోంది నాని నటించిన కృష్ణగాడి వీర సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయమైంది ఈ బబ్లీ బ్యూటీ మధ్యలో కొన్ని ఫ్లాపులు వచ్చినా కూడా లక్కీగా అవకాశాలు మాత్రం దక్కించుకుంటోంది ఇక ప్రస్తుతం మెహరెన్ క్రేజీ మూవీస్లో హీరోయిన్గా చేస్తోంది బ్లాక్ బాస్టర్ సిరీస్ ఎఫ్ త్రీలో వరుణ్ తేజ్ సరసన నటిస్తోంది మెహ్రెన్ ఇటీవలే మారుతి దర్శకత్వంలో వచ్చిన మంచి రోజులు వచ్చే సినిమాతో ఆకట్టుకుంది మహానుభావుడు మంచి రోజులు వచ్చే సినిమాలతో మారుతి ఈమెకు హిట్స్ అందించాడు ఈ క్రమంలోనే ఇప్పుడు మారుతి డైరెక్ట్ చేస్తున్న ఒక పాన్ ఇండియా సినిమాలో కూడా మెహ్రీన్ నటిస్తోందని తెలుస్తోంది ఈ సినిమాను అగ్ర నిర్మాత దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు ఈ ప్రాజెక్ట్ ను కేవలం రెండు నెలల్లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నట్టు తెలుస్తోంది ఈ ముగ్గురు హీరోయిన్స్ లో ఒకరు మెహరీన్ అని టాక్ వినిపిస్తోంది దర్శకుడు మారుతి కూడా మెహ్రీన్ ని కన్సిడర్ చేసినట్టు టాక్ మరో క్రేజీ ప్రాజెక్ట్ లో కూడా మెహరీన్ కి అవకాశం దక్కినట్టు సమాచారం తమిళ స్టార్ హీరో విజయ్ టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పాయిపల్లి కాంబినేషన్లో దిల్ రాజు పాన్ ఇండియా సినిమాను నిర్మించనున్నారు ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది ఈ ప్రాజెక్ట్ లో విజయ్ సరసన హీరోయిన్ గా మెహ్రిన్ ను తీసుకోనున్నట్టు సమాచారం ఇప్పటికే మెహ్రీన్ దిల్ రాజు నిర్మాణంలో హీరోయిన్ గా సినిమాలు చేసింది గతంలో రాజా ది గ్రేట్ ఎఫ్ టూ ఇప్పుడు ఎఫ్ త్రీ చేస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే దిల్ రాజు ఈ ప్రాజెక్టుకు మెహ్రీన్ ను ఎంపిక చేసుకున్నారట ఈ రెండు సినిమాల్లో మెహ్రిన్ మెరిస్తే ఆమె కూడా పాన్ ఇండియా హీరోయిన్ గా టాప్ గేర్ లోకి వెళుతుంది